ఆంధ్రాలో ఆకలితో ఏ ఒక్కరూ చనిపోరు, చనిపోకూడదు. ఇది బాబు గారి సంకల్పం. అందులో భాగంగా తీసుకొచ్చినటువంటి పథకం ఇప్పుడు అన్న క్యాంటీన్. యాక్చువల్గా ఇందులో మనం అసలు ఆంధ్రప్రదేశ్లో చూస్తే చంద్రబాబు గారి టైంలోనే గతంలో రాష్ట్రంలోని ప్రధాన ఆలయాలన్నింటిలో కూడా అన్నదానం ఏర్పాటు చేశారు ఆయన. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడో ఎన్టీ రామారావు గారి టైంలో పెడితే, ఒక రకంగా చెప్పాలంటే అక్కడ రోజుకు 30,000 మంది ఒక్క తిరుమలలోనే భోజనం చేస్తారు. 30 నుంచి 40,000 మంది రోజుకు, 30-40,000 మంది రోజు అక్కడ భోజనం ఫ్రీనే. వీళ్ళైతే పెడతాం, వీళ్ళైతే పెట్టం అనేది ఉండదు. అట్లాగే అన్ని ఆలయాల్లో 300 నుంచి 1,000 మంది దాకా భోజనాలు పెట్టేటటువంటివి ఉన్నాయి. వాటికి ఆలయాలకు సంబంధించిన అన్నదానాలకు సపరేట్ ట్రస్ట్లు ఉంది. మనం డబ్బులు కట్టేస్తే చెప్పిన రోజున మన పేరు మీద అన్నదానం చేయడం అన్నటువంటిది ఎప్పటి నుంచినో జరుగుతున్నటువంటి అంశం. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంటే, అన్న క్యాంటీన్లు అన్నటువంటి దాంతో మిగతా బయట కూడా, అంటే ఆలయం కాకుండా, ఆలయంలో అంటే హిందువులు వెళ్తారు, అక్కడ భోజనం చేస్తారు, మిగతా చోట్ల కూడా ఈ అన్న క్యాంటీన్లు అన్న పేరుతో తీసుకొస్తున్నటువంటిది రోజుకి 350 మందికి ఒక్కొక్క దీంట్లో పొద్దున పొట్టి టిఫిను, అన్న క్యాంటీన్లో మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం ఉంటుంది. ఆ లెక్కను చూసినప్పుడు రోజుకి 30-35,000 మంది ఒక్కొక్క షిఫ్ట్లో, అంటే టోటల్గా 100,000 మందికి పెట్టినట్టు అవుతుంది. కాకపోతే ఒకే మనిషి 3 సార్లు టిఫిను, భోజనము చేస్తే 35,000 మందికి పెట్టినట్టు ఉంటుంది. అట్లా కాకుండా విడివిడిగా లెక్కేస్తే 35,000 మందికి పెట్టినట్టు ఉంటుందన్నమాట. టిఫిన్ ఒకసారి ఒకళ్ళు తిని, భోజనం ఇంకోళ్ళు తిని, ఇంకో భోజనం ఇంకోళ్ళు తింటే 105,000 మందికి పెట్టినట్టు. ఓవరాల్గా రాష్ట్రవ్యాప్తంగా 100 క్యాంటీన్ల ద్వారా ఎవరైతే ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉండేటటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు అన్నదానాన్ని స్వీకరించవచ్చు. దీనికి రాష్ట్రవ్యాప్తంగా అన్నదానానికి, ఈ అన్న క్యాంటీన్ల నిర్వహణకి ఒకరోజు 1 కోటి రూపాయలు ఖర్చు అవుతుంది. ఎవరైనా 1 కోటి రూపాయలు కనుక విరాళం ఇస్తే, ఆ 1 కోటి రూపాయలు ఇచ్చినటువంటి వాళ్ళ పేరుతో ఆ రోజున ఆ అన్నదానం క్యాంటీన్లన్నింటిలో వాళ్ళ పేరు పెట్టబోతున్నారు. తద్వారా దీని మీద అయ్యేటటువంటి ఖర్చుని ప్రభుత్వం నుంచి కాకుండా ప్రజలే భరించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆయన.